उपाधि हामी पनुल्लो भागंगा तूर्पु गोदावरी जिल्ला गंडेपल्ली मंडलंलो 3200 उपाधि कूलीलतो पनि चेस्तुन्नामनी एपीओ गंगाभवानी पेर्कोन्नारु। वेसवि कालंलो पनि चेस्तुन्न उपाधि कूलीलकु नीड कोरकु 113 टेंट्लु 1200 सब्बुलु जिल्ला कार्यालयं नुंडि रावडं जरिगिंदनी वाटिनि ग्राम फील्ड असिस्टेंट्लकु अंदजेयडं जरिगिंदनी आमे पेर्कोन्नारु। జిల్లా స్థాయి నుంచి ఇచ్చినటువంటి టార్గెట్ కు అనుగుణంగా మరి మండలంలో మనకి 3900 రిపోర్ట్ అనేది మండల జిల్లా స్థాయి నుంచి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది। దానికి అనుగుణంగా మరి 18 గ్రామ పంచాయతీల్లో మనం 3200 మందితో వేతనదారులతో పని చేయించడం జరుగుతుంది। మరి జిల్లా స్థాయి నుంచి మనకి ఈ పని ఎవరైతే చేస్తున్నారు చేస్తున్న సమయం కూడా వేసవికాలం కావున వాళ్ళకి నీడ ఏర్పాటు చేయడానికి సంబంధించి మన జిల్లా కార్యాలయం నుంచి 113 టెంట్లు అనేది ఇవ్వడం జరిగింది। వీటన్నిటిని కూడా ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్కి అందజేయడం జరిగింది। అలాగే ఇప్పుడు మారినటువంటి సర్వర్కి అనుగుణంగా 50 కుటుంబాలకు సంబంధించి ఒక మేట్ని ఎంపిక చేయడం జరుగుతుంది। ఆ మేట్ ద్వారానే ఈ సదుపాయాలు అనేది పని దగ్గర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది। అందులో భాగంగా ఈ నీడ ఏర్పాటు చేయడం అనేది ఒక అంశము। ఈ మేట్ ఎవరైతే ఉన్నారో ఆ మేటు తప్పనిసరిగా వర్క్ సైట్ లో ఈ టెంట్ వేసేలాగా చర్యలు తీసుకుంటాడు। అదే విధంగా ఉదయము సాయంత్రం మస్టర్ పంపించడం ఫోటో అప్లోడ్ చేయడం అనేది కూడా చేస్తారు। ఈ విధంగా ప్రతి పంచాయతీకి సంబంధించి మనకి అక్కడ ఉన్నటువంటి మేట్లకు అనుగుణంగా పై నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టెంట్లన్నీ కూడా ప్రతి జీపీకి పంపించడం జరిగింది। అలాగే మనకి 1200 సోప్స్ అనేది రావడం జరిగింది। అంటే ఇప్పుడు కరోనా సమయంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అనేది తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో వేతనదారుడు పనికి వచ్చిన తర్వాత అక్కడికి భోజనం కానీ టిఫిన్ కానీ తెచ్చుకోవడం జరుగుతుంది। పని చేసిన తర్వాత కంపల్సరీగా భోజనం చేయడానికి ముందుగా ఆ సోప్తో పరిశుభ్రంగా చేతులై కడుక్కుని ఆహారం తీసుకోవడానికి గాను అదే విధంగా మస్టమే సంతకం పెట్టేటప్పుడు ఒకరి చేతులు ఒకరిని శుభ్రం చేసుకుని కడుక్కున్న తర్వాత మాత్రమే ఆ మస్టమే సంతకాలు పెట్టడం కోసం ఈ సబ్బులు అనేది జిల్లా స్థాయి నుంచి మనకి పంపిణీ చేయడం జరిగింది। వీటిని కూడా ప్రతి గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా గ్రామాలకు పంపించడం జరిగింది। వీటిని మళ్ళా ప్రజాప్రతినిధుల ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మేట్లకు ఇవి పంపిణీ చేయడం జరుగుతుంది। మరి వీటన్నిటి కూడా గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి ప్రతి పనిని ఏదైతే ఉందో గ్రామానికి అభివృద్ధికి సంబంధించిన పనులన్నింటిని కూడా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను।